पार्टी जातीय अध्यक्षुलु श्री नारा चंद्रबाबु नायडु पिलुपु मेरकु परवाड सबस्टेशन पेट्रोल बंक मुंदु निरसन प्रदर्शन चेसि पेरिगिन पेट्रोल डीजिल धरलु वेंटने तग्गिंचालनि मंडल पार्टी अध्यक्षुलु वियपु चिन्न माजी एंपीपी मासवरपु अप्पलनायडु धर्ना कार्यक्रमं निर्वहिंचारु। ई संदर्भंगा मात्लाडुतू पेट्रोल डीजिल रेट्लु तग्गिंचमंटे राष्ट्र प्रभुत्वं गाली कबुर्लु चेबुतुंदनि प्रजलपै आर्थिक भारं मोपि నిత్యవసర ధరలతో ప్రజలు నడ్డి విరుస్తున్నాయని మీ అరాచక ఆటవిక చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు। ఆనాడు పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని గగ్గోలు పెట్టావే, మరి ఈనాడు అధికారంలోకి వచ్చాక ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా మా శక్తి మేర పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాం। విపరీతంగా పెరిగిన పెట్రోల్ ధరలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గించింది। మిగతా రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి। మరి నువ్విచ్చిన మాట ప్రకారం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తున్నావో చెప్పాలి। నీ మెడలు వంచైనా ధరలు తగ్గించే వరకు మా పోరాటం ఆగదు। పెట్రోల్ డీజిల్ పై జగన్ ఆనాడు ఏం చెప్పారో, ఈ రోజు ఏం చేస్తున్నారో ఆయన చేష్టలు చూస్తే అర్థమవుతుంది। జగన్ ఆనాడు చెప్పిన మాటలకు నేడు చేసే పనులకు ఏ మాత్రం పొంతనలేదని, అధికారంలోకి రాగానే తగ్గిస్తారని పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు ఆయన సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు। పెట్రోల్ డీజిల్ పెరిగితే పరిశ్రమలకు ఇబ్బందులు వస్తాయని, వస్తువులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు అధికమవుతుంది, దీనివల్ల ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందని ఘాటుగా విమర్శించారు। ఈ కార్యక్రమంలో అట్టా సన్యాసి అప్పారావు, బొండా సన్నిదేవుడు, ఇందల కొండలరావు, సారిపల్లి జోగినాయుడు, బొండా తాతారావు, పరవాడ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే ధరలు పెరుగుతున్నాయో, ఈ రోజు సామాన్య ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు। ఎందుకంటే పెట్రోల్ 70 రూపాయల నుంచి 110 రూపాయల వరకు చేరిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, అదే విధంగా నిత్యావసర సరుకులు పెరిగిపోయి, ఇదే విధంగా ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క ప్రభుత్వం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దీనస్థితిలో పోయింది। ఈరోజు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం చాలా అడ్వాన్స్ స్థితిలో తయారైంది। సాధారణ ప్రజలు ఎటువంటిది కొనుక్కోవాలన్నా సరే నిత్యావసర సరుకులు కూడా చాలా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి। సాధారణ యొక్క ప్రజలు బతకలేని స్థితిలో ఉన్నారు। దీనికి ఈ ప్రభుత్వం దిగువచ్చి వెంటనే నిత్యావసర సరుకులు గాని లేదంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి మా పరవాడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, మా ఎంపీపీ గారు, ఎక్స్ ఎంపీపీ గారు శ్రీ మాసవప్పలనాయుడు గారికి, అలాగే మా పార్టీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సన్నిదేవుడి గారికి, మా యొక్క ఎంపీడీసీలు, సర్పంచులు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు, మా యొక్క జడ్పీటీ సభ్యర్థి అట్ట సన్నసప్పర్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతితో పాటు ఇవాళ సామాన్య మానవుడిని నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి। మరి పెట్రోల్ గత ఒకసారి మనం వెనక్కి వెళ్తే 2014-19లో ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీలోని చాలా ఘోరంగా మాట్లాడారు పెట్రోల్ డీజిల్ గురించి। అసలు 31.5 పెట్రోల్ డీజిల్ పెరుగుతుందని, 32% ఏమో పెట్రోల్ పెరుగుతుందని ఇవన్నీ ఎన్నెన్నో చెప్పాడు అక్కడ ప్రతిపక్ష నాయకుడికి ఉండేటప్పుడు। మరి ఇప్పుడు ఏమైపోయింది అది? ఇవాళ సామాన్య మానవుడు కనీసం రోజుకు 100 కిలోమీటర్లు తిరుగుతున్నాడంటే కనీసం ఆయనకి 100 రూపాయలు పోతున్నాయి అన్ని చూసుకొని। అదివల్ల ఏదేమైనప్పుడు వారు పెట్రోల్ ఏవైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడో అవన్నీ తగ్గించబడుతున్నాం। కారణం ఏంటంటే ఇవాళ దానివల్ల నిత్యావసర వస్తువులతో సహా అన్నీ పెరిగి ఉన్నాయి। ఒక సామాన్య మానవుడు అన్నీ లెక్కెట్టుకుంటే అంటే నిత్యావసర వస్తువులు కానీ నిత్యంగా ఇవాళ బండి బైక్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఇంటికి। ఒక్కొక్క ఇంట్లో అయితే 4-5 బళ్ళు ఉంటున్నాయి, ఒక బండి తక్కువ లేకుండా 4-5 బళ్ళు కూడా ఉంటున్నాయి। మరి వాళ్ళందరూ వాడేటప్పుడు ఇవాళ ఒక్కొక్కరికి ఎంత అవుతుందండి? ఇవాళ 30 రూపాయలు పెరిగింది పెట్రోల్ 22 రూపాయలు పెరిగింది। మరి ఇవన్నీ ఒక కనీసం ఒక 100 కిలోమీటర్లు వెళ్తే వాడికి జేబులో 50 రూపాయలు అదనంగా అయిపోతుంది। మరి నెలకు ఎంత అవుతుందండి? 1700 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అయితే నెలకు 100 రూపాయలు అవుతుంది అండి। వాళ్ళు 100-150 కిలోమీటర్లు తిరిగాడంటే ఇప్పుడు మన ఎన్టీపీసీ డ్యూటీకి వచ్చి సభవరం లేకపోతే వైజాగ్ లేకపోతే గాజువాకు వెళ్ళాలంటే
అట్లీస్ట్ వాడు 100 కిలోమీటర్లు వాడాల్సిందే తగ్గించారా ఆ రాజు ప్రతిపక్షంగా ఉండేటప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసావు ఇవాళ ఏమయ్యాయండి ఇవన్నీ ఇవాళ ఏమైనా 110 రూపాయలు దగ్గర దగ్గర అయిపోతున్నాయి అన్నీ ఇంకా పెరిగిపోతాయట 150 రూపాయలకి వెళ్ళిపోతుందట మరి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి అంతేకాక ఇవాళ 1% అంటే 1 రూపీ ఏమో ఈ రోడ్లు బాగు చేయడానికి 1 రూపాయి కలెక్ట్ చేస్తారు ప్రతి లీటర్ మీద కూడా అలాంటి కొన్ని 1000 కోట్లు వస్తాయి అవన్నీ కనేసి మన రోడ్లు కూడా పాడైపోయి టైర్లు పోతున్నాయి మన బైకులు పడిపోతున్నారు స్లిప్ అయిపోయి ప్రాణాలు కూడా పోతున్నాయి మొన్న అక్కడ హైవేలోనేమో ఒక జంట ప్రాణాలే పోయి ఇద్దరు కూడా పడిపోయారు వీధిలో పడి ఇద్దరు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే ఇటు ప్రాణాలు పోతున్నాయి ఇది రోడ్లు బాగలేదు ఇది బైకులు మెయింటెనెన్స్ ఎక్కువైపోతున్నాయి కార్లు మెయింటెనెన్స్ ఎక్కువైపోతున్నాయి ఇంత ఎక్కువైపో సామాన్య మానవుడి పని ఇంత భారమా నీ ప్రభుత్వం వచ్చి రాకముందు నువ్వేం చెప్పావు ప్రజలకు ఏమని చెప్పావు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను అని చెప్పావా లేదా నిత్యావసర సరుకులు పెంచనే పెంచనన్నావు కరెంటు బిల్లులు పెంచావు నిత్యావసర సరుకులు పెంచావు పెట్రోల్ డీజిల్ పని నువ్వు పెంచలేదంటే అసలు ఈ ప్రభుత్వంలో ఏదైనా ఉందా ఏ ఒక్క వస్తువు కూడా లేదు మరి ప్రజలు ఈ విధంగా మభ్యపెట్టి ప్రజల్ని వెన్నెముక విరిచే విధంగా ప్రయత్నాలు చేసి ఈ ప్రజలు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మరి నువ్వు ఎంత మాత్రం కూడా ఉండడానికి తగవు నువ్వు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి అందరూ ఆనందపడ్డారు ఈ ప్రపంచంలోనే ఒక యువకుడు అంత తక్కువ వయసులోనే ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ బాగోగులు చూస్తాడు ఇంకా ఏమో ఇస్తాడు ఇంకా ఏమో ఇస్తాడు నువ్వు చూడలేదు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి 10,000 కట్టండి నీకు పట్టా ఇస్తాను అంటున్నావు ఈ రోడ్లు చూస్తే రోడ్లు బాగు చేయలేదు నిత్యావసరం చూస్తే నువ్వు వస్తువులు చూస్తే పెంచేసిపోయావు డీజిల్ ధరలు పెంచేసిపోయావు కరెంటు బిల్లులు పెంచేసిపోయావు నువ్వు పెంచలేవి ఏమున్నాయ్యా అన్నీ పెంచేసినయే మరి ఎప్పటికీ మరి ఇది కంప్లీట్ చేస్తామో తెలియదు కానీ ఏదేమైనా సరే ఈ రోడ్లు బాగు చేయాలా నిత్యావసర వస్తువులు దించాలా పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల వల్లే మన రాష్ట్రంలో కూడా తగ్గించాలా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు 22 రూపాయలు తగ్గించాడు 22 రూపాయలు తగ్గించాడు పెట్రోల్ మీద డీజిల్ మీద 30 రూపాయలు తగ్గిస్తున్నాడు దగ్గర దగ్గర 20-25 రూపాయలు తగ్గించలేవు నువ్వేంది తగ్గించలేవు 1 రూపాయి 2 రూపాయలు నువ్వేంది తగ్గించలేవు మరి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించింది కదా రాష్ట్ర ప్రభుత్వం కానీ నువ్వేంది తగ్గించలేవు అంటే నీకు చిత్తశుద్ధి లేదు నువ్వు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడేవు కానీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే తప్ప నీ దగ్గర నువ్వు అనుకున్నదోటి చేస్తున్నది చెయ్యాలన్నది ఒకటి చేస్తున్నది ఇంకొకటి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించరు రాబోయే కాలంలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెబుతారు నువ్వు 151 సీట్లు గెలిచినా సరే ఖచ్చితంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు కంటే తక్కువకే పడిపోతావు కానీ ఎక్కువ పడవు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవ్వడం కాయో నారా లోకేష్ మినిస్టర్ అవ్వడం కాయో మరి ప్రజలకు కూడా మంచి జరగరు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఏ ప్రజలు కూడా భరించరు సహించరు కూడా అందువల్ల వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు నువ్వు కూడా తగ్గించాలా ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గించిందో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా తగ్గించారో అలాగే కూడా నువ్వు కూడా ఇక్కడ వారికంటే ఎక్కువ తగ్గించే అవకాశం నీకు ఉంది కానీ నువ్వు చేయకుంటున్నావు ఇవాళ చేతిలో పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత మాత్రం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు ముఖ్యమంత్రిగా ఈ ప్రజలకు న్యాయం చేస్తాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.